సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. క్రమశిక్షణకు మారుపేరు, పోలీస్ శాఖ శాంతి భద్రతలను కాపాడే విషయంలోనూ పౌరులకు రక్షణ కల్పించడంలోనూ పోలీసులు చాలా కీలకం. అలాంటి శాఖలోని కొందరు వ్యక్తుల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతుంది. ఇటీవల విధుల్లో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని తన కుమార్తెతో కలిసి యూనిఫామ్లో సెల్ఫీ దిగడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సెల్ఫీ దిగడం తప్పు కాకపోయినా సమయం సందర్భం లేకుండా డ్యూటీలో ఉండగా బలవంతంగా చొచ్చుకుని వచ్చి జగన్ను సెల్ఫీ అడగడంపై దుమారమే రేగింది. ఈ వివాదం ఆమెను చిక్కుల్లో కూడా పడేసింది. విధులను పక్కన పెట్టి ఫోటోలకు ఫోజులేయడం సమస్యలను తెచ్చిపెట్టింది. అధికారుల ఆగ్రహానికి గురైంది. మహిళా కానిస్టేబుల్పై చర్యలకు అధికారులు ఉపక్రమించారు. త్వరలోనే కానిస్టేబుల్ అయేషా బానుకు చార్జ్ మెమో జారీ చేశారు. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా ఓ కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని జైలర్ రవిబాబు వెల్లడించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ను బుధవారం మధ్యాహ్నం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్లి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించిన ఆయన పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం జైలు వెలుపల జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుల్ అయేషా బాను జగన్తో సెల్ఫీ దిగింది. ఆమె కుమార్తెతో కలిసి యూనిఫామ్లోనే జగన్తో ఫోటోలకు ఫోజులిచ్చింది. అనంతరం ఆశీర్వదించమని జగన్ను కోరింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో కానిస్టేబుల్ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విధులను పక్కన పెట్టి సెల్ఫీ దిగడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో మెమో ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే అభిమానంతో ఒక్క ఫోటో దిగిన మహిళా కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవడానికి సిద్ధం కావడంతో వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మరి ఈ వివాదం ముందు ఎంత దూరం పోతుందో చూడాలి మరి. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.